తెలుగుదేశం పార్టీ పార్టీకి వెళ్ళిపోతున్నారని మీడియా సోదరులు కూడా గుచ్చి 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 ఇదే పరిస్థితి. నువ్వు చూడు కోర్టుకు వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి. నేను మీడియా సోదరులకు కూడా చెబుతున్నా, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయిన తర్వాత 4 మాసాల తర్వాత నేను ఇన్ఛార్జిగా తీసివేయబడ్డ తర్వాత నేను ఎప్పుడు ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడిని కలవాల, ఈవెన్ జిల్లా నాయకులు కూడా కలవలేదని చెప్పా. మీరైనా ఎంక్వైరీ చేసి నిజాలను తేల్చండి. అంటే కొంతమంది ఇందాక 4 స్వామీజీ మేకలాగానే ఒక 4 దొంగలు కనుక మేకని కుక్క 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 అంటే వదిలేసినట్టుగా అలా నమ్మిందేమో పార్టీ అని ఇవాళకు కూడా నా మనస్ఫూర్తిగా నా భావన. అంతే తప్ప నేనేం పార్టీకి ద్రోహం చేయలా, పార్టీని వాడుకోలా. ఒకే ఒక్క పదవి నాకు ఇచ్చారు, ఆ పదవికి న్యాయం చేసా. బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా బ్యాంకుకి బ్యాంకు తలుపే దట్టు చేశా. బ్యాంకుని అభివృద్ధి పదంలో పంపిస్తే దేశం మేసం మెచ్చింది, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మెచ్చుకోలేదు. మరి దానికి కారణం ఏంటో నాకు తెలియదు, నేను చేసిన పాపం ఏంటో నాకు అర్థం కాలేదు. అలాగే ఇప్పుడు చెప్తున్నా, వీళ్ళందరి సమక్షంలో గన్నవరం నియోజకవర్గ ప్రజలు రాజకీయాల్లో కొనసాగుదాం అనుకుంటే నాకున్న దారులు రెండింటిలో ఒక దారిలో వెళ్దామని నిర్ణయం తీసుకున్నా. ఇప్పుడు వరకు నేను అపాయింట్మెంట్ కోరలా, ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడిని కలవాలా, మరోసారి బల్ల గుద్ది చెప్తున్నా, చంద్రబాబును నేను కలవాలా, లోకేష్ బాబును నేను కలవాలా, అలాగే ఉమామహేశ్వరరావు, గతిరామరావు, ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా ఈ జిల్లాలో వాళ్ళు కానీ అక్కడ కానీ ఎవరిని కలవాలా. నేను ఇప్పుడు మీ మీడియా ముఖంగా నే గణవరం రాజకీయాల్లో నా కార్యకర్తల కోసం, నా అనుచరులు సహచరుల కోసం, నా కోసం నేను ఇచ్చిన మాట కోసం, గన్నవరం వేడనన్న మాట కోసం ఇప్పుడు అడుగుతున్నా. ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అపాయింట్మెంట్ ఇవ్వండి. అపాయింట్మెంట్ ఇస్తే మీరు నేను పనికొస్తారని భావిస్తే నాకు టికెట్ ఇమ్మని మీరు అపాయింట్ మిమ్మల్ని మీడియా సాక్షిగా అడుగుతున్నా. నేను ఈ సభాముఖంగా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను, ఈ రోజు వరకు నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ
అలా నమ్మిందేవో పార్టీ అని మాట కూడా మనస్ఫూర్తిగా నా భావన. అంతే తప్ప నేను పార్టీకి ద్రోహం చేయలేను, పార్టీని వాడుకోలేను. ఒకే ఒక పదవి నాకు ఇచ్చారు, ఆ పదవి న్యాయం చేశారు. బీసీఎస్సీ ఎస్టీ సోదరులు కూడా బ్యాంకుకి బ్యాంకు తలుపులు చేశారు. బ్యాంకుని అభివృద్ధి పదవుల్లో పంపిస్తే దేశం మెచ్చింది, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మెచ్చుకోలేదు. మరి దాని కారణం తెలియదు చేసిన పాపమేంటో నాకు అర్థం కాలేదు. అలాగే ఇప్పుడు చెప్తున్నా ఇవన్నీ సమస్యలు గణవరం యొక్క ప్రజలు రాజకీయాల్లో కొనసాగుతాం అనుకుంటే నా కుటుంబ దారులు రెండింటిలో ఒక దారిలో వెళ్దామని నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు వరకు నేను అపాయింట్మెంట్ కోరాలా, ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడిని కావాలా, మరో